హైవేస్ వైసీపీలో ఉన్నటువంటి ఇద్దరు నాని బా చేయట్లారా వైసీపీకి ఉరేస్తున్నారు వైసీపీ పతనానికి వీళ్ళే గొయ్దవుతూ ఉన్నారు వీళ్ళ మాటల ద్వారా వీళ్ళ ద్వారా కనీసం క్రాస్ చెక్ చేసుకునే ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు ఏది స్టార్ట్ చేద్దాం చిరంజీవి గారు ఏం మాట్లాడారో అది స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత మన పేరు నాని గారు ఏమన్నారో ఆయన ఏమన్నారో మాట్లాడదాం గారు ఏమన్నారో మాట్లాడదాం చివరికి అడి తిరిగి ఇడి తిరిగి ఎట్లా అడ్డంగా బుక్ అయ్యారో అది కూడా మాట్లాడదాం చిరంజీవి గారు ఏమన్నారండి ఒక సినిమాలో ఒక హీరోకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారంటే డిమాండ్ ఉంటే ఇస్తారు ఒక సినిమాకి సంబంధించి ఖర్చు ఎంత పెట్టారు డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి అవన్నీ సినిమాకి సంబంధించినవి ఇక సినిమాలో పెట్టే పాత్రలు అవన్నీ ఏ అవన్నీ కలుపుతారు సరదా పెడుతూ ఉంటారు సో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా కలెక్షన్లు ఎంత ఆ సినిమాలో పాత్ర ఏంది ఇవన్నీ మీకెందుకండి అంటూ మీరేం చేయాలి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఎక్కడ కేంద్రం మెడలో ఉంచి తెస్తున్నారు వంచారా తెచ్చారా రోడ్లే అసలు ఘోరాత ఘోరగా అసలు రోడ్లే కానీ అసలు ఆడ గుంటలు అవి ప్రాజెక్టులు కడుతున్నాం అద్భుతం చేస్తున్నాం అంటున్నారు ఏ ప్రాజెక్టులు అసలు ఏం కట్టారు ఎక్కడెక్కడ పడకేసిని పొలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏమైంది ఏమైంది చేతులు ఎత్తిస్తారా లేదా మా వల్ల కదా కేంద్రం అని చెప్పేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోలీస్ ఉద్యోగాలు ఎక్కడ తర్వాత పేదోడికి పెట్టే పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేశారు ఏం చేశారు మీరు అసలు సో ప్రత్యేక హోదా తీసుకొచ్చి రోడ్లు చక్కగా నిర్మించి ప్రాజెక్టులు కట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రజలకు కల్పించి అండ్ ముఖ్యంగా పేదోడుకు ఆకలి అడుగు పెడితే చేతితో నమస్కరిస్తారు మిమ్మల్ని మీరేంటండి పిచ్చి మీద బ్రహ్మస్థం వచ్చి సినిమాల మీద పడుతున్నారు కరెక్ట్ కాదని చెప్పేసి అన్నాడు మన చిరంజీవి గారు కరెక్ట్గా అన్నాడు ఒక్కటంటే ఒక్కటి దీనిలో ఏలు పెడతానికి లేదు అంటే ఏలు పెట్టి గిలికేసి ఏ కరెక్ట్ కరెక్ట్ తప్పు తప్పు అని వాగడానికి లేదు అన్ని పద్ధతిగా చెప్పారు ఫస్ట్ కొడాలి వచ్చాయి సినిమాల్లో సినీ ఇండస్ట్రీలో కొంతమంది పకోడీ గల్ ఉన్నారు పకోడి గలకి లెక్క కొదవే లేదు బోల్డెన్ పకోడి గల్లు ఉన్నారు సో వాళ్ళకు కూడా చెప్పండి మేము ఇండస్ట్రీలో ఏలు పెడితే మీకు కాలుతుందగా మరి మీరు సినీ ఫీల్డ్ వాళ్ళు మా ఇండస్ట్రీ గురించి మీకెందుకు సారీ మా సి మీరు సినీ ఇండస్ట్రీ వాళ్ళు మా రాజకీయాల గురించి మీకెందుకు మా రాష్ట్రం గురించి మీకెందుకు సలహాలు మీరు ఇచ్చేదండి మా తెలీదా అంట ఏం తెలుసండి వీళ్ళకి ఏదో మామూలుగా పెద్దలు మన పిల్లల్ని తిట్టేటప్పుడు అంటారు రేపు ముడ్డి కింద మా పేర్లు వచ్చినాయి ఇంకా పిల్లల బిహేవ్ చేస్తావింద్ర నువ్వు పెదరకంతో ఉండరా అంటారు అలా వీళ్ళ చుట్టూత కొన్ని వందల మంది సలహాదారులు సలహా ఎవరెవరు ఏ సలహాదారు ఏంటో కూడా తెలియదు నాకు తెలిసి వంద కొంచెం తగ్గ పెరిగితేద్ద తగ్గతమైతే ఉండదు అంతమంది సలహాదారులు అయితే ఉన్నారు వాళ్ళకి ఎవరు ఏ సలహాదారులు ఏంటంటే నా తెలు జగన్ గారు చెప్పలేరు ఏ ఒక్క మంత్రి చెప్పలేరు ఈమెన్ ఒక అధికారి కూడా చెప్పలేరు వాళ్ళ దగ్గర డేటా కూడా నా తెలుసు కరెక్ట్ ఉందలేదు నాకు తెలియదు అంతమంది సలహాదారులు ఉన్నారు జనాలు డబ్బులు అన్ని తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంటో తెలియదు అవి ఉపయోగించుకుని ప్రజలు రాష్ట్రంగా మేలు చేసినా అది తెలియదు పేరిక సలహాదారులు వాళ్ళు ఏ సలహా ఇస్తారంటే తెలియదు పోనీ ప్రజలు చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వీళ్ళు ఏమన్నా పాలిస్తారంటే రోడ్లు అధ్వానం ప్రాజెక్టుకు సంబంధించి రివర్ స్టాండింగ్ వద్దు వద్దన్న రివర్ స్టాండికి వెళ్ళి రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ అన్నాడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఏమన్నారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ నాటికట్టయిపోయిన చేస్తే ఎత్తేసారు ఆర్ అండర్ ప్యాకేజ్ వచ్చేసి మాదిగేది కేంద్రం చెప్పేసి మూడు మీద నెట్టేస్తారు అది ఎత్తేసారు బటన్ నూనెన్గా నొక్కేది మోడీ అని చెప్పి అది గౌరవం అసలు అది మాట్లాడొద్దు పోలవరం గురించి అయితే నేనైతే సో వీళ్ళు అవతల చెప్పినటువంటి మంచి సలహాను కూడా తీసుకోకపోగా వీరు చేస్తున్న అరాచకాలు అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఏం మాట్లాడొద్దు అని అవతల అనటం అంటే ఏంటండి వీళ్ళు సినీ ఫీల్డ్లో పకోడిగాళ్ళు ఉన్నారా రాజకీయాల్లో ఏళ్ళు పెట్టొద్దా ఈ కొడాలి నేను ఎక్కడి నుంచి వచ్చారండి టీడీపీ పార్టీ ఎవరిదండి ఎన్టీ రామారావు గారు ఎవరండి గొప్ప నటుడు కాదా ఆయన పెట్టిన పార్టీ కాదా ఎవరి ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా కావచ్చు నిలబడతాం వచ్చేసారండి హరికృష్ణ గారి ఫ్యామిలీ ద్వారా కదా అండ్ ఈయనకి ఎవరంటే బాగా ఇష్టమైన జూనియర్ జూనియర్ ఎన్టీఆర్గా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీసి ఈయన కొంచెం లాపడ్డాడు రాజకీయ నాయకుడిగా ఉంటూ సినీ సినిమాలు నిర్మించలేదా లేదా సినిమాలు నిర్మించిన తర్వాత రాజకీయాల్లోకి రాలేదా ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈయన పేరు అసలు ఈయన ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వచ్చాడు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ సినిమా వల్ల పకోడీలు అంటున్నాడు దాంతో పెద్ద పకోడీ నువ్వేనా అయి అని చెప్పి జనసేనలో పిచ్చ కామెంట్లు పెడతా ఉన్నారు పబ్లిక్గానే కూడా ఆడేస్తున్నారు నెటిజన్లు సో ఒకసారి ఆలోచించుకోవాలి నోటికి అది అనటమేనా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా తప్పుగా మాట్లాడారా నోరు జారారా పకోడీగా ఏందండి అసలు ఆ భాష ఏందండి మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మంత్రి స్థానం లేదు ఎమ్మెల్యే కూడా ఉన్నారు కనీసం ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా అసలు అదేం భాష అండి బాబు అసలు ఇక పేరు నాన్న అబ్బో గిల్లితే గిల్లుచ్చుకోవాలి ఇది సినిమా బట్ బయట అలా కాదు గిల్లితే తిరిగి గిల్లుతారు ఏం మా జోలికి ఎందుకు వచ్చారు మీరు అందుకే మీ జోలికి వస్తాం అన్నాడు ఏంటంట వీళ్ళ జోలికి రావటం సినిమాల్లో వాళ్ళ మంత్రిని పోలేని క్యారెక్టర్ని పెట్టట ఓవర్ ఓవరాక్షన్ చేయడం లేదంటే సినిమాలో పెట్టి హడావుడి చేశారట దాంతో పాప వీళ్ళు గిల్లేరంట వాళ్ళు ఇక తిరిగి గిల్లుతున్నట్టు ఏంటి వీళ్ళు గిల్లేది కలెక్షన్లు ఎంత వచ్చి అవటం సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అయిపోయడం ఒక మంత్రి స్థానంలో ఉండి ప్రజలతో తినగ ఒక ప్రజాప్రతినిధి ఉండి ఇదే వీళ్ళ పని నిజంగా సిగ్గుపడుతున్న అయితే ఇటువంటి రాజకీయ నాయకులు చూడాల్సి రావటం తర్వాత పేరు నాన్నగారి విషయానికి వద్దామండి గిల్లితే గిల్లించుకోరు తిరిగి గిల్లుతారు అన్నాడు కదా జస్ట్ అంబట రాంబాబుకి సంబంధించి మరి ఆ శ్యాంబాబు క్యారెక్టర్ ఏనో అనేది నాకు తెలియదు శ్యాంబాబు గురించి అయితే ఆయన క్లియర్గా చెప్పలేదు పృథ్వీ అంబట రాంబాబు ఎవరు నాకు తెలియదు ఆయన ఆసర్ నటుడు ఆయన ఇమిటేట్ చేయడానికి బారుల్లో తావి తిరుగుతూ అమ్మాయిలు ఎంజాయ్ చేస్తుండే క్యారెక్టర్ తిరిగిపోతున్నారు చేయమన్నారు అన్నాడు అంతే అంబట రాంబాబు రకంగా చేశాడు మరి రియల్ లైఫ్లో చెప్పాలి మరి వీళ్ళే వాళ్ళు ఏం చెప్పున్నారు సినిమాలో క్యారెక్టర్లు పెడతాం కలిపితే లేదు అంతే వీళ్ళు ఎందుకు మరి గుమ్మడికాలు దగ్గరంటే భుజాలు తోడుకున్నట్టు వీళ్ళు చేసేస్తున్నారు చివరికి ఏమైంది అక్కడ ఏదో చిన్న క్యారెక్టర్ పెడితే మాది మాది అని చెప్పేసి తిరిగి గిల్లుతున్నాం తిరిగి గిల్లుతున్నాను ఏం బాబు లక్ష్మీ సెన్టీఆర్లో ఆర్జీవీ పెట్టినవి ఏంటి మరి ఇప్పుడు వీళ్ళని గురించి సినిమాల్లో పెడితే అల్లలాడిపోతున్నారే ఆ రోజు మరి ముఖ్యమంత్రి కాదా చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చేసి మంత్రి కాదా వాళ్ళ క్యారెక్టర్లు ఎంత దారుణత దారుణంగా ఆర్జీవి చూపించడు సినిమాల్లో మరి వాళ్ళు ఏమన్నా టచ్ చేశారు అసలు రాజకీయం అంటే అది రాజకీయ నాయకులు అంటే అలా హుందాగా ఉండాలి వాళ్ళ క్యారెక్టర్లు దించి అవతల పడేసినా వాళ్ళ రియల్ లైఫ్ని ఘరాతి గురకు చూపించినా వాళ్ళ సినిమా టాపిక్స్ టచ్ కూడా చేయలేదు వాళ్ళు హుందాగా ఉన్నారు వాళ్ళు ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం ఆర్జీవి నీచాత నీచంగా ఆ సినిమాని ఈ దాని దాన్ని ఏదో గబ్బు గబ్బు చేసినా అబ్బే బా బాల్మే బరబర్ అంటే వదిలిపాడేశాడు ఎంతే వీళ్ళేనాడు బాబు అసలు సినిమాలు ఏదో చిన్నది పెట్టినందుకు ఎంత ఇదే ఇది చూసి ఇప్పుడు జనాలు అంటూ ఉన్నారు అది పెద్ద పొకోడిగాళ్ళు ఎవరో ఒకటి బాబు అని చెప్పేసి పకోడీలు చాలా రుచిగా ఉంటాయండి మన మన ఏం పూర్ అని కారుమూన్యాసం ఎవరు ఒక ఆయన మంత్రి ఎర్రిపప్ప అని రైతుని అంటే పాప అందరూ సీరియస్ ఎర్రిపప్ప అంటే బుజ్జి అర్థమండి అన్నాడు మరి ఈ బుజ్జినానలు ఎందుకు లేదు బాబు నాకు వద్దు కొత్త లేనిపోయింది తలనొప్పి నాకు వద్దు కానీ సో నేను చెప్పదలుచుకుంది పొకోడిగాళ్ళు అంటూ సినిమా వాళ్ళని చాలా ఘోరంగా వీళ్ళు మాట్లాడినవి ఏవైతే ఓ అని ఘోరం కాదు చాలా ప్రేమగా వీళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో తిరిగి జనాలు ఏమంటున్నారు వాళ్ళు పకోడి కలిగితే అతిపెద్ద పకోడి గల్ అని చెప్పేసి కొడాలని పేరుని అంటా ఉన్నారు ఎందుకు గిల్లితే గిల్లుచ్చుకోవాలి మీరు అంటున్నారు కదా మరి అంటే టీడీపీలు మిమ్మల్ని ఎంత గిల్లాలి కానీ వాళ్ళు గెల్లకుండా వదిలేశారు కదా మిమ్మల్ని అంటే వాళ్ళ మీద సినిమాలు తీసుకుని మీ వాళ్ళని చెప్పేసి అంటున్నారు దాని సమాధానం ఉందా తర్వాత సినీ ఫై సినీఫీల్డ్ వాళ్ళు రాజకీయాల్లో గేలు పెట్టకూడదు అద్దరి దాని కొడాలి గారు మరి కొడాలి గారు ఎక్కడి నుంచి వచ్చున్నారు రాజకీయ నుంచి వచ్చారా సినీ ఫీల్డ్ నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలండి సలహాలు ఇస్తే తీసుకోకపోగా పోనీ మంచి చేయండి బాబు అంటే మీరెవరు వేలు పెడతానికి మీరెవరు చూడటానికి అంటూ రాష్ట్ర ప్రజానికాన్ని అనకూడదు కానీ మాకు ఓట్లేస్ గెలిపించడానికి మేము ఏది చేస్తది వీళ్ళు భరించాల్సిందే మేము ఏది చేస్తే అది కరెక్ట్ అని చెప్పి వీళ్ళు అనాల్సిందే అన్నట్టు వీళ్ళు చేస్తున్నారంటే మా బాబోయ్ నిజంగా నా లైఫ్లో అని కాదండి ముసలి పాప రేపు పంపచ్చు చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని కూడా మీరు వెళ్ళి అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఏపీలో జరుగుతున్న పరిపాలన నాకు చూస్తే ఒక పరిపాలన అని చెప్పేసి వాళ్ళే అంటారు లేదు చాలా వీడియోల్లో మనమే చూస్తున్నాం కదా ఓపెన్యస్లో చెప్తున్నారు ఇప్పుడు పచ్చగడ్డి దొరుకుతుంది ఈసారి ఎండుగడ్డి కూడా దొరకదండి చెప్పేసి ఎటకారంగా అంటున్నారు మరలా జగనే రావాలండి అప్పుడు కానీ మొత్తం నాశనం ఎప్పుడే ఇంకొంతమంది అంటున్నారు సరే రాజకీయం వద్దు నీ వీడియో క్లియర్గా చెప్తూ ఉన్నా చిరంజీవి జోలికి వెళ్ళి చే పకోడీ పోటీ గల్లు అంటూ పోకోటి గల్లు ఎవరయ్యారో ఏంటో ఈరోజు పబ్లిక్ అంతా మాట్లాడుతూనే ఉన్నారు